సంగీత అభిమానులందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, మనలో చాలామందికి చాలా అనుమానాలు ఉంటాయి. ఏదో ఒక రోజున అనుమానాలు పోగొట్టే ప్రయత్నం మనం చేసుకోవాలి, లేదా అనుమానాలతో సంగీతంలో ముందుకు ప్రయాణం చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇవాళ ఒక ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. చాలామంది ఈ మధ్య కాలంలో అడుగుతున్నారు, గురువుగారు, సినిమా సంగీతంలో శృతులు వేరుగా ఉన్నాయి, కర్ణాటక సంగీతంలో శృతులు వేరుగా ఉన్నాయి, ఈ రెండింటి మధ్యన తేడా ఏంటి అడుగుతూ ఉంటారు. మిత్రులారా, కర్ణాటక సంగీతమైనా, హిందుస్థానీ సంగీతమైనా, సినిమా సంగీతమైనా, జానపద సంగీతమైనా, పాశ్చాత్య సంగీతమైనా, శృతులు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కటే. మనం 12 శృతులు నేర్చుకుంటాం. 12 శృతుల్లో మనకి ఏ శృతి అయితే సరిపోతుందో ఆ శృతిలో మనం పాడుకుంటాం. కర్ణాటక సంగీతం నేర్చుకున్న తర్వాత సినిమా సంగీతం పాడడం చాలా ఈజీ. సినిమా సంగీతంలో మీరు ఉన్నారనుకోండి, అప్పుడు కర్ణాటక సంగీతంలోకి వస్తే, గురువుగారు, కర్ణాటక సంగీతంలో మీరన్ని క్రింద శృతులు చెప్తున్నారు, నేనంతా పై శృతులు పాడుతాను కదా అంటూ ఉంటారు. మిత్రులారా, ఏ శృతి అయినా ఎక్కడైనా ఒకటే. మధ్యమ స్థాయి, తారాస్థాయి, మందరస్థాయి. ఇక్కడ మనం శృతి చూసుకునేటప్పుడు మధ్యమ స్థాయి, మందరస్థాయి చూస్తాం. కర్ణాటక సంగీతంలో స్త్రీలు ఎక్కువగా 5లో 4.5లో, 5.5, 6, కొంతమంది 6.5 ఇలా పాడతారు. అదే పురుషులు 1, 1.5, 6, 6.5, కొంతమంది 5 ఇలా పాడుతూ ఉంటారు. నా దగ్గర ఉన్న స్టూడెంట్స్లో చాలామంది ఈ శృతులు మాత్రమే పాడుతున్నారు. ఈ శృతుల్లోనే నేను నేర్పిస్తాను. భగవంతుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే, మీరు ఏ శృతిలో నేర్చుకున్నా ఆ శృతిలో నేను నేర్పించగలను, ఆ శృతిలో నేను పాడగలను. అంటే 12 శృతుల్లో కూడా నేను సాధన చేయడం జరిగింది. అంటే ఎక్కడ వరకు వీలైతే స్వరస్థానాలు అక్కడ వరకు నేను సాధన చేయడం వల్ల మీరు ఏ శృతిలో పాడినా ఆ శృతిలో నేను పాఠాన్ని నేర్పించగలుగుతాను. సినిమా సంగీతం విషయానికి వచ్చేటప్పటికీ, కర్ణాటక సంగీతం విషయానికి వచ్చేటప్పటికీ, నేను కర్ణాటక సంగీతం నేర్పిస్తున్నాను కాబట్టి 5, 5.5, 6, 6.5, 7, 1 ఇలా నేర్పిస్తూ ఉంటారు. గురువుగారు, మీరు ఇక్కడ 4లో మాకు నేర్పిస్తున్నారు ఈ పాట పర్టికులర్గా, కొంతమంది స్త్రీలు అడిగినప్పుడు, అది సుశీల్ గారు అక్కడ 4.5లో పాడారు, ఇక్కడ ఇలా పాడాలా, అక్కడ అలా పాడాలా, ఏం చేయాలి అడుగుతూ ఉంటారు. ఒకటి మీరంతా గమనించండి, మందరస్థాయిలో 4 శృతన్నా, మధ్య స్థాయిలో 4 శృతన్నా, 2 1. ఇక్కడ 4 మనం మందరంలో పాడతాం, అక్కడ 4 హైలో పాడతాం. అక్కడి నుంచి ఎన్ని స్వరస్థానాలు మీరు వెళ్ళగలుగుతున్నారు, పాడగలుగుతున్నారు అనేది ప్రశ్న. మీరు ఎక్కడి వరకు వెళ్ళినా పర్వాలేదు, అయితే మీరు ఎక్కడి వరకు వెళుతున్నారో గమనించుకోవాలి. సినిమా పాట తీసుకున్నారనుకోండి, ఆ సినిమా పాట మధ్య స్థాయి 5లో ఉందనుకోండి, 5 నుంచి ఆ గాయని కానీ గాయకుడు కానీ ఏ స్వరం వరకు వెళ్ళారు, ఏ స్వరస్థానం వరకు వెళ్ళారు, అలా మీరు పాడగలుగుతున్నారా లేదా. పాడలేనప్పుడు ఒక్క నోటు తగ్గించుకుని పాడండి, లేదా ఒక అర నోటు తగ్గించుకుని పాడండి. ఇప్పుడు కూడా భావం ప్రకటించేటప్పుడు, భావ ప్రదర్శన చేసేటప్పుడు శృతి తగ్గించుకుంటే కొన్నిసార్లు బాగోదు. అయినా గురువుగారు, నేను ఈ శృతిలోనే పాడుతాను అని మీరు నన్ను అడిగారు, అప్పుడు ఏం చేస్తారు, భావ ప్రదర్శనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భావ ప్రదర్శన అలాగే ఉంచుకుని కొంచెం ఫోర్స్గా శృతిలో పాడడానికి ప్రయత్నం చేయాలి. మిత్రులారా, ఈవేళ మీకు అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తాను. కర్ణాటక సంగీతంలో మీరు 6 శృతులు నేర్చుకుంటున్నారనుకోండి, సినిమా సంగీతానికి వెళ్ళినప్పుడు 1, 1.5, 2, 2.5 ఉన్నాయనుకోండి, ఆ సినిమా పాటలు మీరు పాడబోయేవి, మీరేమీ ఇబ్బంది పడక్కర్లే. ఇక్కడ మీరు 6లో పాడుతున్నారు కాబట్టి సునాయాసంగా 1, 1.5లో పాడేయగలుగుతారు. కారణం ఏంటంటే, ఇక్కడ 6 నుంచి మధ్యస్థాయి 6 వరకు మీరు పాడతారు. ఆల్రెడీ మధ్యస్థాయి 6 వరకు పాడారంటే అక్కడ 1, 1.5, 2 స్వరస్థానాలు కూడా మీరు ఈజీగా పాడగలుగుతారు. పాడలేని స్వరస్థానాలు ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆలోచించాలి. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను, సినిమా సంగీతంలో ఆ శృతులు ఎందుకు ఎంచుకుంటారు, కర్ణాటక సంగీతంలో ఈ శృతులు ఎందుకు ఎంచుకుంటారు అంటే, సినిమా అనేది ఒక సన్నివేశాన్ని, ఒక సందర్భాన్ని, ఒక భావాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది. వచ్చినప్పుడు శృతుల విషయంలో అక్కడ ఫోర్స్గా పాడాలనుకుందాం. ఫోర్స్గా పాడేటప్పుడు మందర స్థాయిలో శృతి ఎంచుకున్నారనుకోండి, ఆ ఫోర్స్ అక్కడ రాదు, మామూలుగా ఉండిపోతుంది పాట, ఆ పాట అంతగా పండదు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, హై శృతికి వెళతారు. ఈ మధ్యన వస్తున్న సినిమాలు హీరోని బాగా ఎలివేట్ చేయాలనుకున్నారనుకోండి, ఆ హీరో సంబంధించిన పాట, అంటే హీరోయిజానికి సంబంధించిన పాట వాళ్ళ సంగీత దర్శకత్వం చేసేటప్పుడు కొంచెం పై శృతిలోకి వెళ్తారు. పై శృతికి వెళ్ళినప్పుడు ఆ ఫోర్స్లో పాడుతూ ఉంటే అక్కడున్న అభిమానులకి చాలా పండగలా ఉంటుంది, ఆ భావం ఏదైతే ఉందో అది గుండెలకి కనెక్ట్ అవుతుంది. మిత్రులారా,
అలాగే అక్కడ వేరే రసం తీసుకున్నారనుకోండి సినిమా సంగీతంలో ఈ నవరసాల్లో కొన్ని రసాలు అక్కడ పండించేటప్పుడు ఆ రసాన్ని బట్టి ఆ సినిమాలో ఉన్న సన్నివేశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అక్కడ ఏ భావం ప్రకటించాలి ఏ భావాన్ని ప్రదర్శించాలి ఇవన్నీ ఆలోచించి సంగీత దర్శకులు మధ్య స్థాయిలో ఉన్న మధ్యమ స్థాయిలో ఉన్న శృతులు ఎంచుకుని అక్కడ సంగీత దర్శకత్వం చేయడం జరుగుతుంది ఇక కర్ణాటక సంగీతానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కర్ణాటక సంగీతం అంటే నేర్చుకునే క్రమంలో కొంచెం గాత్రానికి అనుకూలంగా ఉన్నది సునాయాసంగా ఉన్నది సులభంగా ఉన్నది ఎంచుకుని 5, 6, 6.5 నేర్పిస్తాం స్త్రీలకు పురుషులకు శృతుల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి స్త్రీలు 5, 5.5 చాలా బాగా పాడగలిగితే పురుషులు 6, 6.5, 7, 1 బాగా పాడగలుగుతూ ఉంటారు అప్పుడు డ్యూయెట్ పాడాలనుకోండి సినిమా పాటలో డ్యూయెట్ పాడినప్పుడు సమశృతి చేస్తారు సమశృతి అంటే సుశీల్ గారు ఘంటసాల మాస్టర్ గారు పాడుతున్నారు అనుకోండి ఒక డ్యూయెట్ వాళ్ళిద్దరూ ఏ శృతిలో ఈజీగా పాడగలరు అది చూసుకుంటారు అప్పుడు సమశృతి చేస్తారు అలాగే ఆ పాట ఏ రసానికి సంబంధించింది అది భక్తి రసం పాడుతున్నారా లేకపోతే చమత్కారం పాడుతున్నారా లేకపోతే జావళి పాడుతున్నారా లేకపోతే శృంగార గీతం పాడుతున్నారా లేకపోతే భక్తి గీతం పాడుతున్నారా ఏ రసాన్ని మనం ప్రదర్శించాలి ఇవన్నీ లెక్కలేసుకుని సంగీత దర్శకులు సినిమా పాటల్లో ఉన్నటువంటి శృతులను ఎంచుకుని గాయని గాయకులతో పాడిస్తూ ఉంటారు అదే సంగీతం మీరు కర్ణాటక సంగీతం నేర్చుకున్న క్రమంలో లో శృతుల్లో పాడడం ద్వారా రేపొద్దున సినిమా సంగీతంలో ఉన్న పాటలు పాడడానికి సుముఖం అవుతుంది ఈజీగా ఉంటుంది తప్ప అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ శృతులు ఆ శృతులు ఒకటే తర్వాత కొంతమంది ఏమడుగుతారంటే కర్ణాటక సంగీతంలో చాలా సాఫ్ట్గా మామూలుగా పాడుతున్నామండి అక్కడేమో కొంచెం ఫోర్స్గా పాడుతున్నాం కొన్నిసార్లు అరవాల్సి వస్తుంది నా గొంతు ఏమాత్రం సహకరించట్లేదు ఒక్కటి కాదండి అనేక అనుమానాలు చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఎలాంటి అనుమానాలు మీ మనస్సులో ఉండకూడదండి ఆ అనుమానాలు నివృత్తి చేయడానికి ఏదో ఒక ప్రయత్నం చేయండి గురువుగారిని సంప్రదించండి లేకపోతే పుస్తకాలు చదవండి ఏదో రకంగా అనుమానాన్ని నివృత్తి చేసుకోండి అప్పుడు మీరు వెళ్తున్న మార్గం ఈజీ అవుతుంది మీరు విజయాన్ని సాధించగలుగుతారు కానీ ఇక్కడ అక్కడ ఎప్పుడు కూడా శృతులు ఒకటే అక్కడ భావ ప్రకటన బాగా ఉంటుంది కాబట్టి అక్కడ శృతుల్లో మార్పులు ఉంటాయి ఇక్కడ మనం ఎక్కువ భక్తి రసం చూస్తాం కర్ణాటక సంగీతంలో ఏది పాడినా భక్తి రసంలో ఎక్కువ మనం పాడుతూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఈ శృతులు చాలా బాగా సరిపోతాయి కాబట్టి ఇక్కడ బాగా పండుతుంది అలాగే జానపద బాణి పాడేటప్పుడు కొంచెం ఒక్క నోటు పెంచుకోవడానికో అరనోటు పెంచుకోవడానికో చూస్తాం ఎందుకంటే హుషారు రావాలి ఉత్సాహం రావాలి అప్పుడేం చేస్తాం శృతిని కొంచెం పెంచుకుంటాం ఇలా మనం చూడాలి తప్ప ఆ శృతులు వేరు ఈ శృతులు వేరు ఇది నేర్చుకుంటే దానికి ఇబ్బంది అది నేర్చుకుంటే దీనికి ఇబ్బంది ఇలాంటి అనుమానాలు మీకెవ్వరికి వద్దుగాక వద్దు అక్కడ పాడేటప్పుడు ఫోర్స్గా మీరు పాడి తీరాల్సిందే ఇక్కడ పాడేటప్పుడు ఇలా పాడి తీరాల్సిందే అలాగే సినిమా సంగీతంలో కూడా మందరస్థాయి శృతుల్లో ఉన్నటువంటి పాటలు కూడా ఉంటాయి అవి కూడా మీరు వెతికి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఎప్పుడూ కూడా సినిమా పాట మీరు పాడాలి అనుకున్నప్పుడు ఆ గాయకుడికి తగ్గ శృతులు ఆయన పాడి ఉండవచ్చుగాక మీరు మాత్రం మీ శృతిలోనే పాడాలి కానీ ఒక్కొక్కసారి భావం అక్కడ ఫోర్స్గా మీరు ఇవ్వాలి ఇంకొంచెం ఏదో భావాన్ని అక్కడ ప్రకటించాలి అనుకున్నప్పుడు వారు పాడిన శృతికి అరనోటు తగ్గించుకుని ప్రయత్నించేయండి హాఫ్ నోట్ కొంచెం తగ్గించుకుని ప్రయత్నించేయండి లేదా ఒక్క నోటు తగ్గించుకుని ప్రయత్నించేయండి కర్ణాటక సంగీతంలో మీరు ఒక గీతం నేర్చుకుంటున్నారనుకోండి యూట్యూబ్లో నేను అబ్జర్వ్ చేసిన శృతులు మీకు చెప్తాను కర్ణాటక సంగీతంలో కర్ణాటక సంగీతంలో ఒక హనుమాచారి కీర్తన అలరచలమైన ఆత్మలందుండని అలవాటు చేసెని వియాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెదే వియాల ఇది కర్ణాటక సంగీతంలో యపశృతిలో అదే శృతి మీకు సినిమా సంగీతంలో చూస్తే యూట్యూబ్లో నేను 5.5 ఉంది 5.5 అంటే జీ షార్ప్ ఐదున్నర సినిమా పాటగా ఉంది సినిమా పాట నేను చూస్తే అన్నమయ్య సినిమాలో ఈ పాట జీ షార్ప్లో ఉంది సా
అంటే కొంచెం పైన ఉంది ఈ శృతి. ఇందాక మీకు నాలుగు చూపించాను, ఇప్పుడు ఐదున్నర పైన ఉంది. పైన ఉన్నప్పుడు అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసెనేవియాలా. ఇలా దీనికి దానికి వ్యత్యాసాన్ని మీరు గమనించండి. రెండో ఒకటే, సినిమాల్లో కొంచెం పై శృతికి వెళ్ళారు. ఇక్కడ కర్ణాటక సంగీతంలో మేము నాలుగు శృతులు నేర్పిస్తూ ఉంటాం, లేదా వాళ్ళకి సరిపోయే శృతులు నేర్పిస్తుంటాం. రెండింటికి మధ్యన వ్యత్యాసాన్ని మీరు గమనిస్తే అక్కడ కొంచెం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు కొంచెం పై శృతిలో చూస్తారు, లేదా అక్కడ ఏ గాయని గాయకులు పాడుతున్నారో వాళ్ళ శృతి ఏంటో తెలుసుకుని వాళ్ళు అలా కంపోజ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి సౌకర్యంగా ఉండడం కోసం. మీ సౌకర్యాన్ని ఇక్కడ చూసుకోవాలి. రెండింటి మధ్యన ఏమీ తేడా లేదు. పై స్థాయి మీరు పాడగలుగుతున్నారనుకున్నప్పుడు, ఆ శృతి మీకు నప్పినప్పుడు, ఆ శృతిలో ఉన్న స్వరస్థానాలన్నీ అంటే పైనున్న స్వరాలకు కూడా మీరు వెళ్ళగలిగేటప్పుడు ఆ శృతిలోనే పాడే ప్రయత్నం చేయండి. కొంచెం ఇబ్బంది ఉంది గురువు గారు, అప్పుడు కొంచెం తగ్గించుకోండి. అలాగే మరొక గీతాన్ని ఇప్పుడు చూద్దాం. ఇది అన్నమయ్య మూవీలో ఐదు శృతిలో ఉంది. ఐదు శృతిలో ఉంది. నిగమా నిగమాంతవర్ణిత మనోహర రూప. ఇలా నేర్పిస్తాం. ఇది తక్కువ శృతిలో ఉంది గురువు గారు అనుకున్నప్పుడు కొంచెం పెంచే ప్రయత్నం చేస్తాం. ఇదే గీతాన్ని సినిమాలో అంటే అన్నమయ్య సినిమాలో ఒకటి శృతిలో నాకు వినిపించింది యూట్యూబ్లో వింటున్నప్పుడు. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. ఇలా శృతుల్లో మనం తేడా చూస్తాము. మీరు పాడగలిగినప్పుడు పై శృతుల్లో పాడండి, పాడలేనప్పుడు కింద శృతులకు రండి. మనం పాడగలిగినప్పుడు మాత్రం పై శృతుల్లో పాడతాం. తర్వాత భావ ప్రదర్శన చాలా ముఖ్యమైనది. ఏ భావం ఉంది, ఏ భావాన్ని పలికించాలి, ఆ భావానికి ఈ శృతి సరిపోతుందా లేదా, నాకు ఈ శృతి సరిపోతుందా లేదా, ఇవన్నీ బేరీజి వేసుకుని మీరు పాడాలి తప్ప ఎలా పడితే అలా పాడడానికి వీలు లేదండి. అలాగే సినిమా సంగీతంలో మీరు ఏ గీతం తీసుకున్నా కూడా పై స్థాయిలోనే చేస్తారు, అంటే మధ్యమ స్థాయిలోనున్న శృతి నుంచే ప్రారంభం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, శృతి చాలా పెద్దగా ఉందండి పాడలేకపోతున్నాను అని అంటారు. పాడలేకపోవడానికి ఏమీ లేదండి. ఇక్కడ మీరు ఆరులో ప్రారంభించినా అక్కడ మీరు ఆరు వరకు పాడుతున్నారు కాబట్టి పై స్వరాలు మీరు పాడగలుగుతారు. ఆ తర్వాత ఎన్ని స్వరాలు మీరు పాడగలరు అన్నది మాత్రమే ప్రశ్న. ఆ ప్రశ్నకు మీ సమాధానం దొరికిందనుకోండి, ఈజీగా ఆ సినిమా పాటను మీరు పాడగలుగుతారు. ఎప్పుడూ కూడా కర్ణాటక సంగీతం నేర్చుకున్న తర్వాత సినిమా పాటలు పాడడం చాలా సులభం అవుతుంది మిత్రులారా. అలాంటి కోర్సు పురందరదాస్ గారు మనకు తయారు చేసి ఇచ్చారు, మహానుభావులు. అదే మీరు సినిమా సంగీతంలో పాడుతున్నారనుకోండి, అంటే అనుకోకుండా మీకు ఆ సినిమా సంగీతం వచ్చిందనుకోండి, మీరు ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ మరే ఇతర ప్రోగ్రామ్స్లో పాడుతున్నారనుకోండి, అప్పుడు మీరు కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఈ శృతుల విషయంలో మీరు ఇబ్బంది పడతారు. అక్కడ ఆ శృతి పాడాను గురువు గారు, ఇక్కడ మీరు లో శృతులు పాడమంటున్నారేంటి గురువు గారు అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదండి, అక్కడ భావ ప్రకటనకి ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఆ శృతులు వాళ్ళు ఎంచుకున్నారు. ఇది మీరు ఎప్పుడు గమనించుకోవాలి. ఆ తర్వాత మరో పాట, ఈ పాట ఘంటసాల గారు ఒకటిన్నర బలే బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభు మాకేలయ్యవు. ఇలా ఒకటిన్నర శృతిలో వారు పాడారు. అది మీకు నప్పలేదనుకోండి, సరిపోలేదనుకోండి, ఒకటిలో పాడుకోండి, ఆరులో పాడండి, ఏడులో పాడండి, ఏం తప్పులేదు. కానీ అక్కడ భావం ప్రకటించేటప్పుడు చాలా అద్భుతంగా పండాలి. ఇది మీరు ఎప్పుడు కూడా గమనించుకుంటూ ఉండాలి. అలాగే సినిమా పాటలకు వచ్చేటప్పటికి ఎక్స్ప్రెషన్స్ తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా ఒక భావాన్ని అలా తెలుగు గురించి చెప్పాలనుకున్నప్పుడు భావ ప్రకటన తెలుగు భాష ఎంత గొప్పది, ఎంత తీయనైంది, ఎంత కమ్మగా ఉంది, చూడండి వినండి అన్నట్టుగా ఉండాలి. అలాగే తెలుగు వీరలేవరా అన్నప్పుడు అక్కడ మీరు ఫోర్స్గానే పాడాలి. సినిమా పాటలు పాడేటప్పుడు ఈ శృతులన్నీ మీరు గమనించుకోవాలి. అక్కడ సన్నివేశం ఏంటి, సందర్భం ఏంటి,
ఎలా పాడాలి, ఎలా ప్రకటించాలి, ఎలా ప్రదర్శించాలి, ఏ శృతి నాకు సరిపోతుంది, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుని మీరు సినిమా పాట పాడితే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. అలా ఏమీ గమనించకుండా ఊరికే మీరు ఎలా పడితే అలా పాడేస్తే మాత్రం ఆ పాటని మీరు సరిగ్గా ప్రదర్శించలేరు. ఆ తర్వాత మీరే బాధపడతారు ఏంటి ఇలా పాడుతున్నానని. అందుకే శృతి, స్వరస్థానాలు, లయ ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ సంగీతానికి. ఇవన్నీ కూడా మీరు చూసుకుని గమనించుకుని పరిశీలించుకుని అప్పుడు పాడడానికి మీరు ప్రయత్నం చేయాలి. మిత్రులారా, సినిమా సంగీతానికి కర్ణాటక సంగీతానికి ఉన్న తేడా, మధ్యమ స్థాయిలో అక్కడ శృతులు ప్రారంభమైతే కర్ణాటక సంగీతంలో మందర స్థాయిలో శృతుల ద్వారా మేము నేర్పిస్తూ ఉంటాం. ఇంతే తప్ప తేడా స్వరస్థానాల విషయంలో కానీ, రాగాల విషయంలో కానీ, తాళాల విషయంలో కానీ అన్నీ ఒకటే. కర్ణాటక సంగీతం నేర్చుకుంటే సినిమా సంగీతం మీరు బాగా పాడగలుగుతారు. ఈ శృతుల విషయంలో ఉన్న ఈ తేడాను మీరు గమనించగలిగితే సినిమా సంగీతంలో కూడా మీరు సక్సెస్ అవుతారు. ఈవేళ చెప్పిన టాపిక్ మీ అందరికీ నచ్చిందని, అర్థమైందని అనుకుంటూ మరొక టాపిక్తో మిమ్మల్ని అందరినీ కలిసే ప్రయత్నం చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్ సంగీత స్థలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.